ఉల్లిపాయలు కట్ చేసుకున్నా ఇలా సన్నగా, తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నా ఇలా కట్ చేసి, ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఉప్పు కారం వేసుకుందాం, రుచికి సరిపడా ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలి. మనం ఇందులో పచ్చిమిర్చి వేసాం కదా, అందుకే కొంచెం వేసాను. ఇప్పుడు దీంట్లో బియ్యం పిండి వేసుకుందాం. బియ్యం పిండి అయితేనే కొంచెం క్రిస్పీగా వస్తాయి, కొంచెం ఇష్టంగా తింటాం. శనగపిండి కూడా చేసుకోవచ్చు అని మాకు ఎందుకో కొంచెం ఇష్టం అనిపించదు, అంటే శనగపిండి తింటాం అని కొంచెం ఇలా చూసి మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ పక్క ఈ పిండి కలుపుకునేలోపు ఇక్కడ పక్క బాండి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇది కలుపుకుందాం మనం పిండిని. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసుకుందాం, కొన్ని కొన్ని వేసుకొని కలుపుకుందాం. చూడండి ఇలా కలుపుకున్నా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసుకోవడమే, ఇంకా హీట్ అవ్వలేదు ఆయిల్. హీట్ అయింది. ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి వేసుకోవాలి, లేదంటే ఆయిల్ హీట్కి చేయి కాలిపోతుంది, అందుకోసమే సిమ్లో పెట్టుకోవాలి. చూడండి పకోడీ ఎలా వేయించుకున్నాను. ఇప్పుడు అదే ఫ్రై అయిపోయింది పకోడీ, చూడండి ఎలా సౌండ్ వస్తుందో, కర్ర కర్ర అంటుంది.